అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మన రాష్ట్రంలో రకరకాల అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మన ఎవరో ఊహించిన దోపిడీలు జరుగుతున్నాయి. ఈ తొగ్గులకు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ దోపిడీలు ఏ విధంగా జరుగుతున్నాయో మనం 2.5 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం. మద్యం అమకాలలో దోపిడీ, ఇసుకలో దోపిడీ, మైనింగ్ లో దోపిడీ, నాటు సారాలు ఉపయోగించగా మీ దాంట్లో దోపిడీ, ఇన్ని దోపిడీలు కాకుండా ఆ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారు 25 లక్షల మందికి ఇల్లు పట్టాలు ఇస్తారని చెప్పి చాలా గొప్పగా అనౌన్స్ చేశారు కదండి, మా అందరికి తెలుసు కదా. ఎక్కడి చెరువు పట్టాలు, చెరువుల్లోని గడ్డల్లోని శ్మశానాల్లోని రాజమండ్రి లేదు పెద్ద ఆవలోని ఇంత లోతు నీరున్న ఏరియాల్లోని కొండల మీద ఊరికి ఏవో 2 కిలోమీటర్ దూరంలోని ఎందుకు పరికరాని స్థలాల్లో గోతుల్లో పట్టాలు ఇచ్చాడు. అది మనం కూడా చూసాం, కామెంట్ చేసాం, దాని పెద్ద గొడవలు కూడా అవుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ కొత్త దోపిడీ ఏంటంటే ఆ గోతులన్నీ కప్పడానికి ఆ కాలంలో ఎక్కడైతే ఉన్న స్థలాలు ఎత్తు పళ్ళాలు ఉన్నాయో అవన్నీ కప్పడానికి రోడ్లు వేయడానికి నరేగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ఉపాధి హామీ పథకం డబ్బులు, అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు. ఎంత ఖర్చు అవుతుందో దాంట్లో సగం వాటా రాష్ట్ర ప్రభుత్వం, సగం వాటా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి, అది రూలు మనందరికి తెలుసు. అది ఎందుకు పెట్టారు ఆ రోజు ఆ కార్యక్రమం, పేదవారికి ఉపాధి కల్పించడం కోసం పెట్టిన కార్యక్రమం. కానీ మన ముఖ్యమంత్రి గారికి దోపిడీలు బాగా అలవాటు కదండి, ఆ డబ్బుని కూడా వీరు దోపిడీ చేస్తారు, వీరు ఉపాధి కోసం దోపిడీ చేస్తారండి అధికారులు వీళ్ళందరూ కలిసి. మొన్న కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక టీం వచ్చింది ఈ మధ్యకాలంలో, రాష్ట్రం అంతా తిరిగి వెరిఫై చేస్తే ఈ ఇళ్ల స్థలాల పట్టాలు ఎక్కడైతే ఇచ్చారో దాన్ని లెవెల్ చేయడానికి, సదును చేయడానికి 2000 కోట్లు ఖర్చు పెట్టారండి. 2000 కోట్లు రూల్ ప్రకారంగా ఉపాధి హామీ పథకం డబ్బులు ఈ సదును చేయడానికి ఖర్చు పెట్టకూడదని చెప్పి రూల్స్లో ఉంది, కేంద్ర ప్రభుత్వ రూల్స్లో. మీరు ఎలా ఖర్చు పెట్టారండి, మీరు ఎవరి పర్మిషన్తో ఖర్చు పెట్టారండి? ఇష్టమా, కూలీల కోసం ఉపాధి లేని వాళ్ళ కోసం ఉపాధి కార్యక్రమం పెడితే ఆ డబ్బులు కూడా ఇష్టం వచ్చి ఖర్చు పెట్టేస్తారా, పేదవారు నోటి దగ్గర కూడుకో లేకుండా చేస్తారా, ఇది అన్యాయం కాదా? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చూసిన తర్వాత ఎంత అన్యాయమా ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పి ఆలోచన చేసి 2000 కోట్లలో 1000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మేము మాట్లాడడం, మిగతా 1000 కోట్లు కేంద్ర ప్రభుత్వం డబ్బు కాబట్టి అది అన్యాక్రాంతం ఖర్చు పెట్టారు కాబట్టి ఆ ఖర్చు పెట్టిన డబ్బు అంతా కూడా అధికారుల దగ్గర నుంచి వసూలు చేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే మాట్లాడిన సంగతి కూడా మనం చూసాం. అది చూసిన తర్వాత నాకు చాలా సంతోషం వేసింది, వీరెవరైనా ఇష్టం వచ్చింది ఖర్చు పెట్టడానికి, అంటే కేంద్ర ప్రభుత్వం ఆ మాట మీద నిలబడి ఆ 1000 కోట్లు కూడా ఆంధ్ర రాష్ట్రంలో రూల్స్ వ్యతిరేకంగా ఖర్చు పెట్టిన 1000 కోట్లను కూడా వసూలు చేయాలి, లేకపోతే ఇది పద్ధతి కాదు, ఇవాళ నరేగా డబ్బులు అంటే ఎవరండి అజమాసి ఏపీ ఉంటాడు, ప్రతి మండలానికి ఒక ఏపీ ఉంటాడు, వాడు ఆధ్వర్యం జరుగుతుంది, దాన్ని పర్యవేక్షణ చేయడానికి ఎండీఓ ఉంటారు, ఆవిడ పర్యవేక్షణ జరుగుతూ ఉంటుంది ఈ కార్యక్రమాలన్నీ. మరి వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారండి, కళ్ళు మూసుకుని కూర్చున్నారా? ఎండీఓ ఎండీఓస్ కానీ ఏపీఓస్ కానీ ఇష్టం వచ్చి ఖర్చు పెట్టేస్తారా? ఇప్పుడు దాన్ని ఎంబుక్ రికార్డ్ చేసి డబ్బులు డ్రా చేస్తారు, ఎంబుక్లు ఎవరు రికార్డ్ చేస్తారండి? రూల్స్ వ్యతిరేకంగా ఎంబుక్లు రికార్డ్ చేసేది ఎవరండి? ఆ డిపార్ట్మెంట్ ఎవరండి? పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, లేకపోతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ కొన్ని డిపార్ట్మెంట్ ఉన్నాయి, వాళ్ళు చేయాలి కదా. మీరు ఇంత అన్యాయంగా ఎంబుక్ రికార్డ్ చేసేటువంటి ఆఫీసర్ని కూడా మీరు యాక్షన్ తీసుకోవాలి కదా. ఆ ఎంబుక్ తప్పుగా రికార్డ్ చేస్తే దాన్ని శాంక్షన్ చేసి అప్రూవల్ ఇచ్చినటువంటి డిఈ కానీ
ఈజీగా కారణం కదా వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోకూడదండి అంటే నేను కోరేది ఒకటే తప్పనిసరిగా ప్రజల దాలుగు డబ్బుని ఇంత దుర్వినియోగం చేసినటువంటి అధికారుల మీద యాక్షన్ తీసుకోవాలి మీరు అన్నట్టు ఈ డబ్బంత 1000 కోట్లు కూడా ఈ అధికారుల నుంచి వసూలు చేయాలి కట్టకపోతే వాళ్ళు ఇమిడియట్ గా ఉద్యోగాలు తీసి పారేయాలి లేదా భయం లేకుండా ఇచ్చల విడిగా దోపిడీ చేస్తారండి దయవించి దీని మీద అన్ని యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుకున్నాను అలాగే జిల్లా కలెక్టర్ ఒక్కో జిల్లాకు నలుగురు జాయింట్ కలెక్టర్ ఇంకో డిపార్ట్మెంట్ నరేగ డిపార్ట్మెంట్ పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ వీరంతా ఏం చేస్తున్నారండి ఈ సందర్భంగా బీజేపీ నాయకులు రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకుల్ని కూడా నేను కోరుకుంటున్నానండి దయవించి మీరెవరు నాకు చెప్పడం అని అనుకోకుండా ప్రజల డబ్బండిది ఇంత డబ్బు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బు వేలాది కోట్ల రూపాయలు అనవసరంగా దోపిడీ చేస్తూ ఉంటే ఈ రాష్ట్రంలోని బీజేపీ నాయకులందరూ కూడా మీ పెద్దలతో చెప్పి దీని మీద వెంటనే చర్య తీసుకుపోతే ఈ దోపిడీ కొనసాగుతూనే ఉంటుంది ఇవేళ ఆ డబ్బు అనవసరంగా వాళ్ళు దోపిడీ చేసి బదులు ఏ పెట్రోల్ ధరలు తగ్గించినా ఏ డీజిల్ ధరలు తగ్గించినా గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించినా ప్రజలు ఎంత సంతోషిస్తారు దయచేసి ఆలోచించండి మీ తాలూకు మంత్రి కేంద్ర మంత్రితో చెప్పి ఈ డబ్బుని టనా పైసలతో వడ్డీతో సహా ఈ అధికారుల దగ్గర వసూలు చేసి తీరాలని చెప్పి నేనైతే డిమాండ్ చేస్తాను దయచేసి ఒకసారి ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని వదలొద్దండి చాలా లోకుగా ఉంది విచ్చలవిడి దోపిడీ జరుగుతుంది దోపిడీ అరికట్టవలసిన బాధ్యత ఇవేళ మీ మీద కూడా ఉందని చెప్పి వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తూ ప్రజలందరూ కూడా దీన్ని గమనించండి ఆ 1000 కోట్లు అంటే చిన్న విషయం అండి 100-200 రూపాయలు కాదు అది 1000 కోట్లు అంత డబ్బు దోపిడీ జరుగుతుంది కాబట్టి దీన్ని అరికట్టవలసిన బాధ్యత ప్రజలు కూడా ఆలోచన చేసి దీని మీద ఒక కార్యక్రమం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నా తాలూకు భావన థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి